పేట జిల్లా హుస్నాబాద్ లో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ గోమాత భజన మండలి ఆధ్వర్యంలో మాస శివరాత్రి సందర్భంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వాసవి పారాయణం, గణపతి హోమం, రుద్ర హోమాన్ని టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు సహకారంతో ఘనంగా నిర్వహించినట్లు జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం కార్యదర్శి రాగి కవిత తెలిపారు. జై జై గోమాత. ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా వీర బ్రహ్మేంద్ర స్వామి గుడిలో నగరేశ్వర స్వామి సహిత కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఉంది కాబట్టి వాసవి పారాయణం, అలాగే ఉదయం 5 గంటలకి గణపతి హోమము, రుద్రహోమము ముర్రంశెట్టి రాములు గారు, టీటీడీ బోర్డు మెంబర్ అయిన రాములు బాబు గారి ఆధ్వర్యంలో సహాయ సహకారంతో ఈరోజు జరుపుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు సాయంత్రం గోమాత భజన బృందం చేత భజన కార్యక్రమం చేపట్టి, అలాగే పులిహోర దద్దోజనము వితరణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. వీటన్నింటికీ ప్రతి రూపాయి కూడా ముర్రంశెట్టి రాములు బాబు గారు మాకు పంపించి అన్ని సేవా కార్యక్రమాలు చేయమని చెప్పడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాము. సేవా కార్యక్రమం అనేది అందరికీ అవకాశం దక్కదు. మాకు దక్కినందుకు ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ముర్రంశెట్టి రాములు బాబు గారికి మా భజన బృందం ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాము. జై గోమాత, జై జై గోమాత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ప్రసిద్ధ శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రోజు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. రేణుక ఎల్లమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చి సంతానం లేని వారికి సంతానం భాగ్యం కలిగజేసే అమ్మవారిగా ప్రసిద్ధి. నెల రోజుల పాటు జరగనున్న ఈ జాతర ఉత్సవాల్లో మంగళ, శుక్ర ఆదివారాల్లో అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని ఆలయ అర్చకులు పరమేశ్వర శర్మ పేర్కొన్నారు. మహిళ కూడా మరి తన పసుపు కుంకుమాలు చల్లగా ఉండాలని,
ముడి బియ్యం పోయడం, అమ్మవారికి చీర సేర పెట్టడం ఇక్కడ ఆనవాయితీ. అదేవిధంగా మరి పుత్ర సంతానం కోసము లేదా ఉద్యోగాల కోసం కూడా ముడుపులు కట్టడం కూడా ఇక్కడ ఆచారంగా అనాదిగా వస్తున్నది. కాబట్టి ఇక్కడ మరి విశేషంగా ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. ముఖ్యంగా మరి కరీంనగర్, వరంగల్, తర్వాత సిద్దిపేట, జనగాం, హైదరాబాద్ నుంచి కూడా ఈరోజు భక్తులు అనేకంగా తరలి రావడం జరిగింది. జాతర ఉత్సవం సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ అధిక సంఖ్యలో భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాలకు వెళ్ళి కళ్ళోపకళ్ళాలుగా వస్తున్నారు. ఈ ఎండాకాలం కాబట్టి చలవ పండుగ వేయడం జరిగింది. విద్యుత్ దీపాలు రాత్రి జెయింట్ వీల్స్ నడిపిస్తున్నాం. ఇక్కడ పిల్లలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని అవసరాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేయడం జరిగింది. శ్రీ గౌరవనీయులు, మాన్యులు, శ్రీ ఎమ్మెల్యే వంతుల సుధీర్ గారి, కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక 50 లక్షల రూపాయలు మంజూరండి. అది 2 టెండర్లు వేయడం జరిగింది. ఒక 10 రోజుల తర్వాత టెండర్లు ఓపెన్ అవుతాయి. వచ్చిన తర్వాత మంత్రి గారితో సుధీర్ బాబు గారి ఆశీస్సులతో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ఒక 20 లక్షలు వచ్చినాయి. 2 స్లమ్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఉన్నవి. వాటర్ సప్లై 24 గంటలు వాటర్ సప్లై ఇస్తున్నాము. ఇలాంటి అసౌకర్యం లేకుండా చేస్తున్నాం. విద్యుత్ దీపాలు చేసినాము. తర్వాత హెల్త్ క్యాంప్ డాక్టర్ సౌమ్య ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ పెట్టినాము. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఇక్కడ జాతరలో. కరీంనగర్ జిల్లా గన్నవరం మండలం గుండ్లపల్లికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తిని, అతని భార్య పెనుగొండ లక్ష్మి రోకలి బండతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరికి 2 కుమారులు ఉండగా వెంకటరెడ్డి పెళ్లిళ్ళు పేరెంటాలకు వంటలు చేస్తుండేవాడు. అక్రమ సంబంధం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా వెంకటరెడ్డిని భార్య లక్ష్మి 2 రోజుల క్రితం శుక్రవారం రాత్రి రోకలి బండతో కొట్టి చంపిందని, మరో వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉండటమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. అదే రాత్రి ప్రియుడు వెంకటస్వామితో కలిసి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి వాగులో మృతదేహాన్ని తీసుకువచ్చి పూడ్చివేసినట్లు నిందితులతో ఉన్న మరో వ్యక్తి కుమార్ గన్నేరువరం పోలీస్ స్టేషన్లో నేరాన్ని అంగీకరించి లొంగిపోయినట్లు తెలిపారు. నిందితుడు తెలిపిన సమాచారం మేరకు నిందితురాలు భార్య లక్ష్మి ప్రియుడు వెంకటస్వామిని అదుపులోకి తీసుకుని నేడు పొట్లపల్లి వాగులో మృతదేహాన్ని వెలికి తీశామని వెల్లడించారు. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పూర్తి వివరాలు దర్యాప్తు చేసిన అనంతరం వెల్లడిస్తామన్నారు. 10వ తారీఖు రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఒక మర్డర్ జరిగిందని చెప్పి దాన్ని ఆ బాడీని ఎవరైతే చంపబడ్డాడో అతని భార్య పెనుగొండ లక్ష్మి మరియు పొట్లపల్లి గ్రామానికి చెందినటువంటి భువనగిరి వెంకటస్వామి అనే ఇద్దరు కలిసి ఆ బాడీని హుస్నాబాద్ గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో చంపి ఆ బాడీని హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామ శివారులో వాగొడ్డున పాతిపెట్టారని చెప్పి సమాచారం మేరకు మేము నిన్న కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆ దర్యాప్తులో భాగంగా ఎవరైతే ఈ హత్య గావించబడిన వ్యక్తి పెనుగొండ వెంకటేశ్వరరావు ఉన్నారో వాళ్ళ భార్య పెనుగొండ లక్ష్మి మరియు హత్యకు సహకరించినటువంటి భువనగిరి వెంకటస్వామిని అదుపులోకి తీసుకొని మేము వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటే వాళ్ళు నేరం ఒప్పుకొని ఆ బాడీని ఇక్కడ పొట్లపల్లి గ్రామ శివారులో గల వాగొడ్డున పాతిపెట్టినామనే కన్ఫెషన్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మన లోకల్ తహసీల్దార్ గారు మహేష్ గారి సమక్షంలో వారు పంచనామా నిర్వహించి ఆ బాడీని వెలికి తీయడం జరిగింది. వాళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తున్నాం. తదుపరి ఆమె చంపడానికి ఆమె భర్త ఈమెకున్న అక్రమ సంబంధం మీద వేధింపులకు గురి చేస్తున్నాడు అనే దాని మీద ఆమె దాన్ని చంపడం జరిగింది. ఇంకా ఇప్పుడే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది ఫర్దర్గా చెప్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి వెంబడి నిర్వహిస్తున్న మాంస విక్రయ షాపులు, చికెన్ సెంటర్లు బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించవద్దని మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహిస్తున్న జనహిత ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నరసింహులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన ఏదైతే మటన్ ఆర్ చికెన్ షాపుల పైన ఇలా జనహిత కార్యక్రమంలో దరఖాస్తు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఫిర్యాదు చేసినా కానీ పాలకవర్గం కానీ అధికారులు ఎలాంటి స్పందన లేకుండా చూద్దాం మరి దీనిలో జనహితలో ఒకసారి దరఖాస్తు ఇద్దామని ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా దరఖాస్తులు కూడా ఆన్లైన్లో చేసి మనకు రిసీడ్ జరిగింది. మేము కోరేది ఒకటే, ఇక్కడ ఎవరైనా వీళ్ళు చనిపోయినాక వస్తారు అనే ఒక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దానిపైన డాక్టర్ గారు ఉండి డాక్టర్ గారు చెకప్ చేసిన తర్వాత ముద్రించిన వాటినే మేకలు పోచి మాంసం అమ్మాలని కోరుకున్నాం. కోళ్ళు చికెన్ సెంటర్లు కూడా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టిన అధికారులు దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు తీసుకొని పలు ముస్తాబాద్ గ్రామాలకు ప్రజలకు కానీ న్యాయం చేయాలని కోరుకున్నాము. ఎందుకంటే అంటరాని రోగాలు ఎన్నో వస్తున్నాయి, దీనివల్ల మోర్ల పైన పెట్టి చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు కూడా. ఇది అధికారులు చూసి చూడకుండా ఇలా ఇదిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరం వద్ద అమావాస్య అన్నదాన కార్యక్రమం ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో భువనగిరికి చెందిన పొద్దుటూరి రాజేశ్వర్ గారి జ్ఞాపకార్థం వారి సతీమణి నాగమణి కుటుంబ సభ్యులు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దాత పొద్దుటూరి మహేష్, రాజాపేట పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు బెజుగం రాజేశ్వర్, యువజన సంఘం అధ్యక్షులు నంగునూరి రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని మండల విద్యాధికారి ప్రభుదాస్, సెక్టోరియల్ అధికారి నరసింహులు అన్నారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో దుబ్బాక మిర్దొడ్డి పాఠశాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ప్రభుదాస్ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల నుంచి బడిబాటా కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి పాఠశాల నుండి పాఠశాలలో ఉన్నటువంటి వసతులు, విద్యార్థులు వివరాలకు ఆంగ్ల మాధ్యమం 1వ నుంచి 8వ తరగతి వరకు నిర్వహించాలనేటువంటి ఒక సత్సంకల్పం తీసుకోవడం జరిగింది. ఒక మంచి శుభసూచకము, మంచి పరిణామం ఇది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటకు ప్రైవేట్ పాఠశాల చేసినటువంటి ఒక
ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నూడిల్స్ యొక్క ప్రాముఖ్యత, నూడిల్స్ యొక్క ఆవశ్యకత ఎంత ఉందంటే ఈ మనవేడు మనబడి అనేటువంటి ఒక కొత్త కార్యక్రమం ఇప్పుడు మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. దుబాకలో మొట్టమొదటిగా మూడు గ్రామాలలో పోతారం, ఆకారం, పద్మనాభంపల్లి మరియు మిడితోటిలో పూట అంతే మిడితోటి రుద్రారం పాఠశాలలో పూట ఈ మొదటి విడతగా అంటే 30% స్కూల్ కాకుండా ట్రయల్ దానిగా ఒక రెండు స్కూళ్లను సెలెక్ట్ చేసి మూడు స్కూళ్లను సెలెక్ట్ చేసి దాంట్లో ప్రారంభించామని చెప్పడం జరిగింది. ఆ దిశలో ఇప్పటికే ఈ 6 పాఠశాలలు కూడా పనులను మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇవి కాకుండా ఇంకా మోడల్గా ఉండే విధంగా మరి అందరికీ ఆకర్షణీయంగా తయారయ్యి అటు విద్యార్థులకు కానీ ఇటు తల్లిదండ్రులకు కానీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే ఉద్దేశంతో దుబ్బాకలో 2 పాఠశాలలు మరియు మిడితోటలో 2 పాఠశాలలు సెలెక్ట్ చేయడం జరిగింది.